Hi friends, welcome to my channel. Please subscribe and click the bell button to get updates. ఎవరు వచ్చారు చూడండి అందరు నమస్తే సార్ నమస్తే హౌ ఆర్ యు సార్ అమ్మ మేడమ్ అమ్మ నమస్తే అమ్మ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ సో ఆల్వేస్ విల్ బి రిమెంబర్ యు అమ్మా సార్ ఐ మిస్ ఆర్ యువర్ 90th బర్త్డే సార్ సో బిలెట్ హ్యాపీ బర్త్డే బట్ షూట్ ఫర్ 100th సెలబ్రేషన్స్ ఫర్ సెంటనరీ ఐ విల్ బి దేర్ 100th బర్త్డే యు విల్ బి దేర్ 90 yes yes please yes sir thank you so much for coming okay now what happened is you know that I'm very technically savvy kada meeku telusu both of us meeru kuda I wanted to show you something else before the selfie happened you and I took a selfie many years ago I'm going to show that picture to yeah selfie teeskunnam manam ekkada ani meeru kanipetti cheppa kanyakumari ayyo what a memory you have very bad you are I don't like you memory ila unte em cheyali mem anta టెక్నికల్ సావీ పర్సన్ అండ్ ఆల్ దట్ మిమ్మల్ని ఫేస్ టైమ్ లో పిలవాలనుకున్నాను బట్ ఫేస్ టైమ్ లో మీరు పిలిచినప్పుడు 3 ఫోన్స్ లో మీరు మీ ఫోన్ కాల్ వచ్చింది అటు ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయింది ఇటు ఫేస్బుక్ కూడా వెళ్ళిపోయింది ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ so more technology so now, more problem kada yeah now what's happening then what nothing happening we made it simple whatsapp call lo ippudu maatladutunnam that's all everybody is seeing you everybody so you can edit and send it edit kada ippudu live ga chustunnaru andaru oh lovely they're all seeing your seeing our mistakes also mistakes also so you meek em ganipistundi ikkada what can you see father mother and you in the iPod okay adantha kanipistundi kada okay yeah. okay it's I'm fine. Just going to increase the volume a little bit okay sure. Let me see I think I missed him. I called emergency instead of calling. yeah. Sorry, I called emergency number. Pilchanu. Is it okay? Yeah, it's okay. Emergency number ni pilchanu. Okay. So everybody is saying you're looking handsome. You're looking really, really handsome. Come on, don't embarrass me. okay. Thank you. మీకు గుర్తుందా ఐ రిమెంబర్ వెన్ వేర్ ఐ మెట్ యూ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కాళీ షూటింగ్ లో మీరు అక్కడ కార్నర్ లో కూర్చున్నారు తమిళ ఫిల్మ్ షూటింగ్ లో వెరీ సాఫ్ట్ పర్సన్ అండ్ ఎవరితో మాట్లాడకుండా యునో విదౌట్ టాకింగ్ టు ఎనీ వన్ యువర్ సిట్టింగ్ ఇన్ అ కార్నర్ అప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ నైస్ కదా ఐ మీన్ ఐ డింట్ బాదర్ యూ నథింగ్ ఒక రిఫ్లెక్టర్ వేసాను ఐ లైటింగ్ తర్వాత మంచు పల్లకిలో యునో మై తమిళ ఫిలిం పాలేవన చోలే ఫర్ ద తమిళ్ ఆడియన్స్ పాలేవన చోలే కూడా తెలుగు వర్షన్ చంద్రశేఖర్ డోలు సార్ సార్ దా పన్నారు సో అండ్ షూటింగ్ వంద హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ షూటింగ్ సో అప్పుడు నెక్స్ట్ టు మీ హీ సిట్టింగ్ దేర్ సుమలత ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ కదా సో షీ టోల్డ్ మీ ఓ యు ఆర్ యాక్టింగ్ విత్ చిరంజీవి గారు హీ సో హ్యాండ్సమ్ హీ సో యునో లైక్ అమేజింగ్ యువర్ సో లక్కీ టు యాక్ట్ విత్ హిమ్ అదంతా చెప్పింది సో ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ నైట్ అంతా నిద్ర లేకుండా ఐ వాజ్ థింకింగ్ హౌ టు సే హలో టు యూ అదంతా ఐ వాజ్ ప్లానింగ్ ఆల్ దట్ మీరు వచ్చారు పక్కన కూర్చున్నారు హలో చెప్పారు కల్లారికి అమ్మా అని తమిళ్లో కేటారు కేటే నెక్స్ట్ 2 సెకండ్స్ లో నిద్రపోయారు ఫ్లైట్ లో నిద్రపోయి ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో యు వోక్ అప్ దట్ ఈస్ ద ఫస్ట్ క్లోజ్ ఇంటిమేట్ మీటింగ్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ మీ ఆ తర్వాత 4-5 డేస్ షూటింగ్ వరకు షూటింగ్ బాగానే జరిగింది తర్వాత ఏదో జరిగింది షూటింగ్ లో మీకు గుర్తుందా Fantastic. You are a great, you're so, so full of life. Okay, we'll skip a few years and go later.
అది కిరాతకుడు షూటింగ్ అన్నానగర్లో ఒక ఇంట్లో జరుగుతుంది. నేను మేకప్ వేసుకుంటున్నాను, మీరు డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ పిచ్చి పిల్ల అన్నారు. పిచ్చి పిల్ల అనగానే నేను ఐ జస్ట్ టర్న్ షీ సెడ్ సి యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అన్నారు. సి దట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హ్యాడ్ లేటర్ ఆన్. ఓకే, బట్ ఆన్ ద ఫస్ట్ ఫిలిం 5 డేస్ తర్వాత చష్మే బద్దూర్ అని ఒక హిందీ ఫిలిం ఎలా ఉందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టు ఆల్ 5 ఆఫ్ యూ. హౌ వన్ మ్యాన్ ఇస్ ఫ్లర్టింగ్ విత్ ద ఉమెన్ అని నేను లిటిల్ లేటర్ ద సేమ్ జెస్చర్ యూర్ డూయింగ్ టు బి వాట్ దట్ మ్యాన్ డిడ్ టు దట్ ఉమెన్ ఇన్ ద ఫిలిం నాకు తెలియకుండా పోయింది. I got so angry, I walked out. Then everybody was trying to apologize. I said, let her go, don't apologize to her. Annaru. Next shot lo... అవును, ఎందుకు ఎందుకు సీరియస్ అవడం, అదంతా తప్పు కదా. ఇప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది, అప్పుడు కాదు. I know what to do. Then later on, we became... As supportive as you are now. I was not sportive అప్పుడు కదా. Everything you will get angry and you will turn off your face like that. And I remember, Ashley, the 1979 or 1980 early Kali shooting, you know. Oh, no. We were late by, you know, we just erected a set. So there I was sitting all alone, and that time one reflector was bothering me. So after every shortcut, every light man, they will tilt up the reflectors not to put the horse right on the artist or whatever subject is there. And walk a light mother bright on the Yavaradi. Why can't they? Hello, excuse me, please. Light కన్నీ గడిపెట్టదా ఇట్లా లిఫ్ట్ చేస్తే చేస్తే ఎవరు అమ్మాయి యూనిట్ లో టెక్నీషియన్స్ లో ఒక గర్ల్ ఉంటుందని ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్ సో గర్ల్ ఉంది సారీ థ్యాంక్ యూ అన్నం తెలియదు నాకు బట్ ఐ కుడ్ రిమెంబర్ దాట్ సారీ ఆల్సో ఐ కుడ్ రిమెంబర్ యూ డింట్ సే ఐ సారీ నో like that something electrically you might tilt up the reflector that akkade nunchi malli both of us don't remember talking to each other led maatladaled okay passionately being a girl the way you are living reflector ni mosukeltam gaani all these things you are doing it's just quite amazing and quite impressive being a girl how could she do all these things like a man how manages to do. See, for all of us, Chiranjeevi Garu, people like you were role models. Meeru shooting ki, 7 o'clock shooting, you are the only artist who will be there at 6:45 or 6:55. I have never beaten you in your sincerity. Okay? Thank you. Even now, I'm trying to keep up that humility. You are always there. That sincerity and everything. And you are also such a wonderful actor. Naaku asalu dance raadu, emi raadu. Mee pakkana nilchunte naaku dance kuda vachedi. Because of you, reflected glory, lo, I... You are so embarrassed to dance, the numbers, all these things, but I just encourage. And finally, the output was amazing, definitely. We're going to feel that your efforts are putting a lot of efforts to get that results. No, okay. It was not like that. So, you are doing very nice, quite nice. I'm going to ask two personal questions. Yeah, you please. One question is, meeru naato act chestunnappudu, how did you grade me as an actress beginning lo as an actress how do you rate me as an actress so yes. That way the involvement the interest where you took to deliver the dialogues yes. It's not your language Telugu and later on you started telling your own dialogues dubbing. I'll feel You are the best. So thank you. I'm very fortunate to work with a national best actress than what I realized later on. And okay. Meeru idantha chep if you are saying all these wonderful things to me, but I wanted to say I love you so much, but there is one person I love more than you. What's that? Tell me. Little more than you. I love you so much, but I love one more person more than you. Surekha. You know, yes. She's such a wonderful person, you know. Today I can walk into your bedroom. Even at when I was 20, I could walk into your bedroom. And she used to go out and say, yeah, you friends talk. Like that. So wherever I go, wherever I have shooting, sometimes they're far away, nice places. Mm-hmm. And Surekha used to come and we were together. That time you and Surekha yes. had a good time.
And that's how you became my family member. Even now, yes. Today, I'll feel proudly. Suhasri is not a friend. He is my family member. To that extent, especially with Surekha, your bonding is so strong emotionally. And sometimes you might not share with me, whereas your personal issues, personal emotions also, you will share with the Surekha. And yes. I feel so great you being my friend, my family member. Mm. Especially Surekha loves you so much, so much. Little things you take care, Chiranjeevi garu. I'll tell you something. Kottaga pelli ainappudu, I think after my son was also born, me intiki vachanu. Suddenly you took my... లేదు మీకు అయినప్పుడు నేను మాట్లాడలేదు. మీకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను ఖాళీలో ఐ జస్ట్ వాచ్ చేశాను, మిమ్మల్ని వాచ్ చేశాను. సో యూ జస్ట్ టుక్ మై హ్యాండ్ అండ్ టుక్ మై వాచ్ అండ్ సెడ్ ఏం వాచ్ ఇది. సో ఐ వాజ్ వేరింగ్ సమ్ HMT వాచ్ టైటన్ వాచ్, సంథింగ్ వెరీ ఆర్డినరీ వాచ్. సో ఇది మణిరత్నం వైఫ్ వేసుకునే వాచ్ అది అని ఇమీడియట్గా వెళ్ళి, సురేఖ ఈ అమ్మాయికి ఒక మంచి వాచ్ అన్నారు. నాట్ జస్ట్ వన్స్, ట్వైస్. వన్స్ ఇన్ యువర్ హౌస్ యూ షీ గేమ్ యూ అ వాచ్. ఒక ఫ్లైట్లో మళ్ళీ, ఇప్పుడైనా మంచి వాచ్ వేసుకున్నావా? లేదు, సురేఖ వాచ్ ఇంట్లో ఉంది, ఇది వేసుకున్నాను. సో సెకండ్ టైమ్ యూ ఆస్క్డ్ టు గివ్ మీ హర్ వాచ్. యు నో వాట్ అ గ్రేట్ మ్యాన్. సో యూ రిమెంబర్, యు నో వాట్ మై సన్ నందన్ సేస్, వెన్ ఎవర్ ఐ గో అవుట్ వెన్ ఐ డ్రెస్ డోంట్ డ్రెస్ అప్ వెల్, యు నో చిరంజీవి గారు విల్ స్కోల్డ్ యూ ఇఫ్ యూ వేర్ వాచెస్ లైక్ దిస్ అండ్ జ్యువెలరీ లైక్ దిస్, యూ విల్ స్కోల్డ్ యూ. సో యూ బెటర్ చేంజ్ యువర్ డ్రెస్ అండ్ యువర్ వాచ్ అంటాడు. సో I'm so, so happy that you agree to come. You are my hero. I have to explain one incident to all of them. We were shooting in Adrapalli in Kerala. And suddenly, you were in the front car and we were at the back car. Some drunken people, like, somehow stopped the car and they were throwing beer bottles at us. Me, my hairdresser and a dance master Tara. You remember what you did? I pulled off a pistol. Yeah, you had a pistol license. You pulled out a pistol and you wanted to... scare them. Yeah. Yes, Kerala, Cochin. There, I mean, unfortunately, some guys, they were drunk. Yes. And they're throwing beer bottles of where you danced and against, but you're caught. Yes, yes. So I overtook your car and I mean, went, I made them to stop those guys on motorbikes. I pull off my, gun. I face at them and some of our unit boys, they bang them and hit them and yes. Heroism ante it is not just in front of camera, real life lo kuda you're a hero. So today I want you to tell people how can they be heroes. If the bad man, the villain is unknown, the enemy is unknown, and we don't know what to do, Chiranjeevi garu, you tell us, you're a hero, what should we do? What should we do? Oh, no. Corona, yes. It's really the very, very unfortunate. I feel this is a man-made mistake and things will happen like that. But because of our ignorance or because of overconfidence or whatever it is we ourselves, like a curse, we made it ourselves. So today is our responsibility to quarantine like this. So last 15 days, 20 days, I was చిరంజీవి గారు తెలుగులో మాట్లాడమంటున్నారు. తెలుగు 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 కావాలంట, తెలుగు కావాలంట, తెలుగులో చెప్పాలంట. నిజంగా ఈ పరిస్థితులు రావడం అనేది మన దురదృష్టం. ఇది మనం చేసుకున్నదేమో అనిపిస్తుంటుంది నాకు. అండ్ ఎందుకంటే ఎక్కడ ఇలాంటి వైరస్ పుట్టచ్చు, కానీ ఇది ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా మనం నెగ్లిజెన్స్ తోటి మనం దీన్ని ఈ రకంగా పెంచుకోవడానికి మనమే అనుకుంటా నేను. మన కేర్లెస్నెస్, మనకి ఏమీ కాదులే, మనకు రాదులే, మనకు అంటుకోదులే అనే కేర్లెస్నెస్. ఈవెన్ నౌ ఇంత ఇంత అవేర్నెస్ గవర్నమెంట్స్ అన్ని కూడా ప్రపంచ పరంగా అన్ని దేశాలు కూడా దీనికి ఎఫెక్ట్ అవుతుంటే, అండ్ ఇప్పటికీ మనం సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వెళ్ళే ఈ పరిస్థితిలో కూడా ఇంకా రోడ్ల మీద తిరుగుతారు, ఇంకా ప్రార్థనా మందిరాలకు వెళ్ళి గుంపులు గుంపులుగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ విడిపోయి వేరు వేరు ప్రాంతాలకి మన ఇండియాలో వెళ్తున్నారంటే కనుక ఇది ఎంత వైల్డ్ గా స్ప్రెడ్ చేస్తున్నారంటే కేవలం మూర్ఖత్వం. దయచేసి ఇది ఇలా చేసుకోవద్దు, ఇది మనల్ని మనం చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. Not just them, they will be responsible for killing others also. It is not exactly. they might escape but ఎంత ఇగ్నోరెంట్ గా ఉన్నావు అనిపిస్తుంది.
ప్రభుత్వం ఎందుకు ఉదాహరణ చెప్తాను, చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను నేను. ఇప్పుడు చిన్న చిన్న బాక్సెస్ కడుతున్నారు కదా మన గ్రాసరీస్ కానీ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి, ఆ బాక్సెస్ లో నిలబడి మనం తీసుకోవాలి బికాస్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్. చాలా చోట్ల చాలా మంది ఏం చేస్తారు, ఆ బాక్సుల్లో వెయిట్ చేసే బదులుగా వాళ్ళ వస్తువులు పెట్టి వాళ్ళ బిలాంగింగ్స్ మళ్ళీ పక్కకి వెళ్ళి వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు చెట్ల కింద కూర్చొని మళ్ళీ కబుర్లు చెప్పుకున్నారు, సిగరెట్ వేయించుకున్నారు, పుసం పెట్టి చేతులు వేసుకున్నారు. అంటే వాడి అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు అనిపిస్తున్నారు. వాళ్ళేంటి ఆ పెట్టింది అది దూరంగా నిలబడి ఒకళ్ళు టచ్ చేయకూడదు అనే ఉద్దేశంతో కదా. నో, అది ఏదో ఒకటి వాళ్ళ వస్తువులు వాళ్ళ సంచులు వాళ్ళ చెప్పులు ఆ బాక్స్ లో పెట్టేసి వాళ్ళు దూరంగా వెళ్ళి గుంపులు కూర్చొని మాట్లాడుతుంటే ఏమనుకోవాలి. చాలా దురదృష్టం ఇలాంటి ఏ దేశంలో మన అగ్ర దేశాల్లో ఒక వస్తే కనుక కంట్రోల్ చేయడానికి ప్రజలకి సివిక్ సెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితులు రావచ్చు. కానీ ఇక్కడ మనకి ఇండియాలో సారీ మన భారతీయులు తప్పుగా అనుకోకపోతే కనుక ఇక్కడ సివిక్ సెన్స్ చాలా తక్కువ, సోషల్ అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం మనకేం రాదులేదే ధోరణిలో ఉంటారు తప్ప మనం అందరం కలిపి రాకుండా చేయాలి. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, పోలీసు వారు హెచ్చరిస్తున్నారు, వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. సో మనం జాగ్రత్తగా ఉందాము అనే ఆ యొక్క ఇది లేనే లేదు అజ్ఞానం. ప్లీజ్ దయచేసి ఇప్పటికే సరే మనం కనుక కంట్రోల్ చేసుకోకపోతే మరి ఎంతకాలం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది అనేది ఎవరు ఊహించి చెప్పలేకపోతున్నారు. సో ఇప్పటికీ ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులు ఎంతో కొంత మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. అండ్ ఇదే పరిస్థితి కొనసాగాలని అనుకుంటున్నాను. నేను చాలా మిస్ అవుతాను, నేను మన గ్రాండ్ డాటర్స్ ని వాళ్ళని మిస్ అవుతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతాను, రామ్ చరణ్ నేను రోజు మిస్ అవుతున్నాను, నా కూతుర్ని మిస్ అవుతున్నాను, నా చుట్టూ బంధువులు మిస్ అవుతున్నాను. వాట్ టు డూ, వి హావ్ టు సాక్రిఫైస్. అలాగే నాకు వీలైనంత వరకు నేను కూడా ఈ మెసేజ్ ప్రివేల్ చేయడం కోసం, ఈ మెసేజ్ ని అందరికి చెప్పడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చైతన్యం రావాలి, మనమే దీన్ని మనం చేయాలి. హాసిని అంటాను, హాసిల్లేటప్పుడు ప్రకృతిని నేచర్ ని మనం అబ్యూస్ చేస్తున్నాం, ఓవర్ గా దీన్ని ఇచ్చేసుకున్నాం. మన అవసరానికి మీరి గ్రీడీ తోటి అత్యాస తోటి నేచర్ ని మనం అబ్యూస్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కానీ డిఫారెస్టేషన్ వలన ఎన్ని వచ్చి ఆఖరికి భగవంతు అనేవాడు రే నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు సత్యంలో పరచుకోండి ఇలా అని, ఇది ఇలా కరోనా ద్వారా ఆయన కన్నర చేసి హెచ్చరిస్తున్నాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంటి ప్రపంచం స్టిల్ అయిపోవడం, స్టాండ్ స్టిల్ అయిపోవడం ఏంటి ప్రపంచం? అసలు ఎక్కడ ఏవి ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, బస్సెస్ లేవు, కమ్యూటింగ్ లేదు, ఎక్కడ ఎలాంటి పరిస్థితి లేదంటే కనుక ఇది. సో ఇది భగవంతుడు మన ఇచ్చిన హెచ్చరిక భావించి తిరిగి మన మదర్ నేచర్ ని మనం గౌరవించాలి, మన మదర్ నేచర్ ని మనం ప్రేమించాలి, దైవంగా భావించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రక్షించుకోవాలని నా అభిప్రాయం. Thank you so much. Thank you. This is why I wanted a real hero here who will say the things that everybody is hesitant. Arozuni car meda daadi jarigindani cheppesi naake edo kopam chesi nenu entane pistol teesesi vaalu kuri petti chesi akkade nunchi oka unit lo andaru vachesi vaalu chepe paris pampicharu. I'm sorry because I incident lo yeah wherever I go I used to carry gun in those days. Yes. Adlo andu places kellapudu. Okay. So thank you so much Chiranjeevi garu, because the timing is out, it will close 1 hour idi, so we want to talk to you for much longer, but thank you so much. I don't want to trouble you because you know. No, not at all. Say hi to Mani sir. Okay, I will tell him yeah, thank you so much. So velle mundu namaskaralu. Okay, nice bye bye good namaste ma. Okay, only one line for you. Malli ఇది రాని రోజు మల్లే జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. బాయ్ 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 ఎవ్రీబడి బాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.